కింద వెనుకబడిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక వృత్తిదారుల రాష్ట్ర సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంగా ఇవాళ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంలో నగరంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమాఖ్య నాయకులు మాట్లాడుతూ రజకులు దశాబ్దాల తరబడి వెనుకబడి ఉన్నారన్నారు. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. దోబీ గాట్లు ఉంటే నీరు ఉండదు, నీరు ఉంటే దోబీ గాట్లు ఉండవన్నారు. అలాగే గ్రామాల్లో రజకులపై వివక్ష ఎక్కువగా చూపుతున్నారన్నారు. గ్రామ బహిష్కరణలు కూడా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా వెనుకబడిన తమను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య అనంతపురం నగరంలో సదస్సు ఏర్పాటు చేసి రజకులకు సంబంధించిన అనేక విషయాలపైన ఈ సదస్సులో చర్చించబోతున్నాం. అదే కాకుండా రాష్ట్రంలో మాకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి సాటుతున్నాం. ఏం మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించి పట్టి పట్టినట్లు వ్యవహరిస్తోంది. అదే కాకుండా మాకు రావాల్సిన అనేక సంస్కరణలు మాకు రావడం లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా మాకు రావాల్సిన నిధులు పక్కదారి మళ్లిస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో వృత్తి చేసుకునే వాళ్ళకి దోబీ గట్లు లేవు, నీళ్లు లేవు, బోర్లు లేవు. వాళ్ళు ఒక మూట ఎత్తుకొని మైలుబట్ట తీసుకొని 10 కిలోమీటర్లు పోతున్నారు. మహిళలు ఎత్తుకొని, పిల్లల్ని ఎత్తుకొని మళ్ళీ ఈ కష్టాలన్నీ ప్రభుత్వం చూసేట్లా ఎవరిస్తుందా? దానికే బీసీ కార్పొరేషన్ ద్వారా మాకు నిధులు మాకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో దోబీ గట్ల దగ్గర స్థలాలు ఉంటే ఆ స్థలాలని కానీ కబ్జా చేస్తున్నారు. అనేకమైన సమస్యలు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని రజకులకి. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ రజకులకు కేటాయించాలని ఈ సదస్సులో డిమాండ్ చేయబోతున్నాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం ఈ సదస్సు రజకులను? 18 రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉన్నాం. ఇదే మేము మా హక్కు, ఇది మేము బిచ్చగడగలే. ఇది మేము మాకు రజకులను ఎస్సీ జాబితాలోకి అడగలేదు. 18 రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉన్నాం కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించమని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. 50 సంవత్సరాలుగా మేము పోరాడుతా అంటే ఈ ప్రభుత్వాలు చూసేట్లు ఎవరిస్తాయా? 24 లక్షల ఓట్లు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక నియోజకవర్గంలో 8 వేల నుండి 10 వేల ఓట్లు ఉన్నాయి. మీకు అంతకన్నా మెజారిటీ రాదు కదా. మేము ఆ ఓట్లు లేకపోతే మీరు ఏడుంటారు? మేము ఓట్లు వేసినాం కాబట్టి ఈరోజు ఏసీ గదుల్లో కూర్చుంటున్నారు, అసెంబ్లీలో కూర్చుంటున్నారు. ఈరోజు ఎంపీగా నువ్వు పార్లమెంటుకు పోతున్నావు, మా గురించి ఆలోచించేవా? ఏం మాత్రం ఆలోచన చేయకోకుండా మీరు ఎవరిస్తున్నారు కాబట్టి ఈరోజు అనంతపురం నగరంలో రజకులు ఒక కేక్ వినిపించారు. ఎందుకంటే మేము కానీ పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని ఈరోజు అనంతపురం నాంది పలికింది. ఇప్పటి నుండి కానీ వాళ్ళ సమస్యలపైన, వాళ్ళ అనేక సమస్యలపైన పోరాటానికి సిద్ధమవుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం.